ఓం నమో వెంకటేశాయ. శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీయాధ్యాసిత వక్షసంచేతన మందారం శ్రీనివాసం అహం భజే. మా బాబు రేష్వంత్ జైకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శిల్ప, నాన్న లోక్సాయి కుమార్ శ్రీరామాపురం నుంచి వ్రాస్తున్నారు. మా కవల పిల్లలు జస్విక్, జాన్వికలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లావణ్య, నాన్న శివశంకర్ కోరుతున్నారు. మా జగదీష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ నాయుడుపాలెం నుండి పెద్దమ్మ రావిళ్ళ, పెదనాన్న మస్తానయ్య కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బాబాయ్ మోహన్ కోరుతున్నారు. మా పాప త్రిష విభకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి ప్రత్యూష, తండ్రి గోపీనాథ్ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా తన్వికకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు భువన, కిషోర్ రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా జితిన్ నారాయణన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కడప నుండి అమ్మ మాధురి, నాన్న చేతన్ యాదవ్ కోరుతున్నారు. మా తమ్ముడు జస్విన్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య, షన్షిల్ సాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ఆర్యవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ బెంగళూరు నుండి అమ్మ స్వప్న, నాన్న కిషన్, అధర్వ్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాపకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం హృద్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా పాప వెంకట ఆరాధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ జ్యోతి, నాన్న సుధాకర్, లక్షిత్ కుటుంబ సభ్యులు కొలవలి నుంచి వ్రాస్తున్నారు. మా పాప మోక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు రామచంద్రపురం నుంచి కోరుతున్నారు. మా మనవరాలు షర్మిలకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ సత్తెనపల్లి నుండి నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవడు ముకుంద్ అచ్యుతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ బామ్మ హంస, తాతయ్య బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా బాబు దత్త శ్రీయుక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు శాన్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తాతయ్య ఉదయ్ కుమార్, బామ్మ విజయలక్ష్మి కొచ్చి నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు మిహిరకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మమ్మ సునీత, తాతయ్య మూర్తి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మా మోక్షజ్ఞ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భీమవరం నుండి తల్లిదండ్రులు రేణుక, అశోక్ వ్రాస్తున్నారు.
మా యుగన్ శ్రీకర్ రాజుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ కుసుమ నాన్న హరికృష్ణ జిన్నూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాప దేవశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ పద్మావతి నాన్న లక్ష్మీనారాయణ కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, ఆనంద నేలయుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజుర. మా బాబు జశ్వంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ అంబిక నాన్న గోపి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా బాబు చేరన్ తేజకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ విడవలూరు నుండి అమ్మ శిరీష నాన్న బంగారయ్య కోరుతున్నారు. మా మనవడు యతీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ తాతయ్య ఆళ్లగడ్డ నుంచి వ్రాస్తున్నారు. మా యశ్వి సాయిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ నివేదిత నాన్న లక్ష్మీ సుబ్బారావు రేలంగి నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు దార్శనిక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి జ్యోత్స్న తండ్రి రాజేష్ వ్రాస్తున్నారు. మా విష్ణుప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నిజామాబాద్ నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవుడు యువన్ సాయికృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ వరలక్ష్మి తాతయ్య ప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి వ్రాస్తున్నారు. మా దిలీప్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు రోజా సుబ్రహ్మణ్యం రెడ్డి సోదరి తోషిని కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు దేవాంకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అపర్ణ నాన్న రాజ్ కుమార్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా మనవుడు శ్రీకృష్ణ కార్తీక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ బామ్మ అన్నపూర్ణ తాతయ్య సత్యనారాయణ తుని నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య భవ్య సంహితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ చెల్లై కృష్ణ శరణ్య రాజానగరం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శేషాద్రి నేలయుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్య అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా స్నేహితురాలు పూజకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ స్నేహితురాలు శ్రీ భారుని కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా పాప సహస్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ మంజరి నాన్న శ్రీనివాసరావు రేపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీలలితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు రేవతి బాలాజీ మంటపేట నుంచి వ్రాస్తున్నారు. మా సాయి కార్తికేయకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భద్రాచలం నుండి అమ్మ దుర్గాదేవి నాన్న బాలచంద్రం కోరుతున్నారు. మా పాప వెంకట నాగరూపకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ శ్వేత నాన్న కృష్ణారెడ్డి జమ్మలమడుగు నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప శ్రేష్ఠకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తాడిపత్రి నుండి తల్లి రజిత తండ్రి రవిచంద్ర కోరుతున్నారు. మా రిత్విక్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ నకరేకల్ నుండి కేతన్ కుమార్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా సోదరి పుష్పప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ విజయనగరం నుండి సోదరి మణులు హేమ ఉమా కోరుతున్నారు. మా సోదరుడు రిత్వికేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ ఆళ్లగడ్డ నుండి సోదరుడు ప్రజ్వల్ తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ హిందూపురం నుండి నిరంజన్ బాబు మల్లీశ్వరి శ్రావణ్ కోరుతున్నారు. మా పాప భీమిక ప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ
అమ్మ సావిత్రి నాన్న వెంకటేశ్వరన్ రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వ మా నీరజ్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు నర్సీపట్నం నుంచి వ్రాస్తున్నారు. అమెరికాలో ఉన్న మామనవరాలు గ్రీష్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ కృష్ణకుమారి తాతయ్య మోతీలాల్ నెహ్రూ కోరుతున్నారు. మా అమ్మాయి అనుష్కకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు స్మిత, అశోక్ ఔరంగాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమారుడు విశ్వాస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ అనిత, నాన్న మహదేవ్, సోదరుడు బామ్మ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా రాజా వెంకట సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు హైమావతి, శ్రీధర్ హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు రూపేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి, నాన్న రోసయ్య, తమ్ముడు లోకేష్ బ్రాహ్మణపట్టు నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి తులసికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ రేణుక, నాన్న సత్యనారాయణ, అక్కయ్యలు అశ్విని, అంకిత కొండాపూర్ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి జాహ్నవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు సుధా, సత్యం, సోదరుడు పృథ్వీ నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా రోహిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తాతయ్య కుబేరస్వామి, అమ్మమ్మ అమృత, అత్తయ్య, మామయ్య కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా రితేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ రోహిత్ కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఈ ఫోటోలోని మా కుమారుడు హనుమేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ వెంకటలక్ష్మి, నాన్న రామశెట్టి, భార్య ప్రియ, కుమార్తె వ్రాస్తున్నారు. మా కుమార్తె సౌజన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ నాగమణి, నాన్న సురేంద్ర, సోదరుడు జశ్వంత్ అనంతపురం నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి వెన్నెలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త అనిల్, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె మౌనికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు సుభాషిణి, మురళీరెడ్డి, చెల్లాయి రుష్మిత తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ జ్యోతి, నాన్న చిన్నబాబు, చెల్లాయి రాజీ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా కుమార్తె నిఖిలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ నాగలక్ష్మి, నాన్న నాగేంద్ర ప్రసాద్ పెద్ద తిప్ప సముద్రం నుంచి వ్రాస్తున్నారు. మా అశ్వినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు షోలాపూర్ నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు సందీప్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య రవళి, అమ్మ జయలక్ష్మి, నాన్న వెంకన్న ఖమ్మం నుంచి కోరుతున్నారు. నా శ్రీమతి కావ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త రాకేష్, రాణి మంజునాథ్ బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అచ్యుత్ అఖిలేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ బాబాయ్ వెంకటరమణ, పిన్ని మాధురి, సోదరి జాహ్నవి భిలాయ్ నుంచి వ్రాస్తున్నారు. మా సోదరుడు అనిల్ యాదవ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ సరోజ, శిరీష, లక్ష్మి, భార్య వెన్నెల లక్ష్మీపురం నుంచి కోరుతున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నీరజ నాభుని దీవెనలను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా అమ్మ ఉషా శ్రీనివాసన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారులు, కోడళ్లు, కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి రమ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త రాజశేఖర్ రెడ్డి, కుమారుడు దిశాంత్ రెడ్డి, తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి మాలతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త గణేష్, కుమార్తె భాగ్యశ్రీ, కుమారుడు గిరినాథ్ వాసు అనకాపల్లి నుంచి కోరుతున్నారు. మా శ్రీవారు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య గోపికా సాయి, కుమారుడు వెంకట గీతాంశ్ కుమార్ ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మాయి స్మితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ కాంత, భర్త, కుమారులు, కుటుంబ సభ్యులు హైదరాబాదు నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె నాగరత్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు, భర్త విజయభాస్కర్ రెడ్డి, కుమార్తె, కుమారుడు, కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి నాగ ఉషశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పెద్దమ్మ లక్ష్మి, మామయ్యలు, కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి మంజునాథ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పార్వతమ్మ, భార్య జయభాను, కుమార్తె భూమిక కడప నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి రాజేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త అమర్, అత్తయ్య, మామయ్య, తల్లిదండ్రులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. నా శ్రీమతి ప్రశాంతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త శరత్ చంద్ర, కుమార్తె సాయి యశ్విత, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు హరిప్రసాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య పవిత్ర, కుమారుడు అరుణ్ తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా బాబాయ్ వినోద్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కనిష్క శ్రీ, కవిన్ వేలూరు నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు హరిబాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య అనిత, సాహితి, సాయి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు సోమశివారెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భార్య మంజుల, కుమార్తె, కుమారుడు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు వెంకట గౌరీ శంకర శ్రీనివాస్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య దుర్గా భవాని, కుమార్తెలు వెంకట సూర్యశ్రుతి, వెంకట సాయి కృతి కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీవారు మల్లికార్జున శెట్టికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య స్వప్న, కుమార్తెలు హర్షిత, సాయి సింధు పులివెందుల నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా శ్రీవారు నందకిషోర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య సంగీత, కుమారులు అమిత్, అనిరుద్ధ్, మనుమలు కోరుతున్నారు. నా శ్రీమతి పద్మావతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ భర్త సాంబశివరావు, కుమారుడు ఇంద్ర, కుమార్తె మధుమిత వ్రాస్తున్నారు. మా శ్రీవారు రమణరావుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య లత, కుమార్తెలు మాళవిక, అలేఖ్య, యామిని కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ ఇందిరారాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె మీనాక్షి, అల్లుడు హరినాథ్, మనుమలు, భర్త సత్యనారాయణ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా తాతయ్య సత్య వెంకట శ్రీనివాసరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ మనుమరాలు, క్షిప్ర, కుమారులు, కోడలు, కుటుంబ సభ్యులు రాజమండ్రి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విష్ణు. మా రామకృష్ణ అశ్విని దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు కుబేర స్వామి అమృత కోరుతున్నారు. మా యశ్వంత్ కుమార్ జయలక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు పుష్ప స్వామి నెల్లూరు నుంచి కోరుతున్నారు. మా మామయ్య శరత్ బాబు అత్తయ్య మనీష దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కనిష్కశ్రీ కవిన్ వేలూరు నుంచి వ్రాస్తున్నారు. మా వెంకటేశ్వరరావు తేజశ్రీ దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ గోపి కోడవరం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అక్కయ్య భారతి బావ రమేష్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించమంటూ దుర్గా నాగేశ్వరరావు సత్తెనపల్లి నుంచి కోరుతున్నారు. మా కిషోర్ కుమార్ మహాలక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ చందన గాయత్రి రేణుశ్రీ కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య బాబు వదిన సుహాసిని దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించమంటూ చెల్లై సుప్రియ మరిది సతీష్ పిల్లలు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా విష్ణు కార్తీక్ ఆదిలక్ష్మి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ రాధ లక్ష్మీ పార్వతి శ్రీకాంత్ గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు మధుప్రకాష్ శ్రీదేవి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారులు మనోజ్ నితిన్ కోరుతున్నారు. మా కుమార్తె ఝాన్సీ అల్లుడు వినోద్ కుమార్ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు సునీత లక్ష్మణాచార్యులు కరీంనగర్ నుంచి వ్రాస్తున్నారు. మా రోహిత కిరణ్ రెడ్డి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు రమాదేవి నాగరాజరెడ్డి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులందరికీ పద్మావతి శ్రీనివాసుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం ఛందాగుస్యేవ తద్వివాహయతి ప్రవస్య సో వివాహమాప్నోతి ఏవం వేద అథో దేవతాభ్య ఏవ యజ్ఞే సంవితం దధాతి తస్మాదితమన్యోన్యస్మై దదాతి. ఈ ఫోటోలోని మా రాజు చక్రవర్తి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అక్కయ్య అంజలి బావశ్రీను చెల్లాయి మరిది వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు వేణుగోపాల్ నాగరాణి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు తేజాస్ రఘునాథపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా రామకృష్ణ నాయుడు సుధా దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ గంగరాజు అనూష శ్రీకాళహస్తి నుంచి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు గురవయ్య లక్ష్మీకుమారి దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారులు నాగేశ్వరరావు రమేష్ కుమార్తె కుటుంబ సభ్యులు సత్తెనపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఇవాళ పెళ్లి రోజున జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ ఆరి దంపతులైన ఆ పద్మావతి శ్రీనివాసుల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అస్మే దేవా సోపపుషే చికిత్సతయమాశిరా దంపతీ వామమశ్నుతః ఉమాన్ పుత్రో జాయతే విందతే వస్పథ విశ్వే అరపా ఏధతే గ్రహ ఆశీర్దాయా దంపతీ వామమశ్నుతామరిష్టో రాయస్ సజతాగుం సమోగసా య ఆసి చత్సందుగ్ధం కుంభ్యా సహేష్టే నయా మన్నమతిం జహాతు సహ. మా నారాయణమూర్తి అనురాధ దంపతులకి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను అందజేయండి అంటూ కుమారుడు కోడలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అమలాపురం నుంచి వ్రాస్తున్నారు.
ఈ రోజు షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు షష్టిపూర్తి మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ కృపాకటాక్షములు కలగాలని కోరుకుంటూ, ఓం పునర్నా దేవ్యదితి స్పృణాతు పునర్వసూనః పునరేతాయ యజ్ఞం పునర్నా దేవాభియంతు సర్వే పునః పునర్వో హవిషా యజామః ఏవాన దేవ్యదితి అనర్వా విశ్వస్య భర్త్రీ జగద ప్రతిష్టా పునర్వసు హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతుపాథ. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్ కు 15 రోజుల ముందు మాత్రమే పంపవలెను. మీరు పంపించదలిచిన ఫోటోను కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు